దేశంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా వరుస ఓటములను చవిచూస్తోంది. కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. సోనియా గాంధీయే పార్టీని నెట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఎన్నిక కావచ్చుననే చర్చ ఢిల్లీ రాజకీయాల్లో జోరందుకుంది. తదుపరి యూపీఏ చైర్పర్సన్ పదవికి ఈయన తగిన వారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవిలో కొనసాగడానికి విముఖత చూపుతున్నారని, క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా లేరని, ఈ నేపథ్యంలో పవార్ పార్టీని ముందుకు నడిపించగలరని అంటున్నారు. యూపీఏ పక్షాల్లో ఆయన పట్ల అందరికీ అభిమానం, గౌరవం ఉన్నాయని, రాష్ట్రంలో అందరికీ ఆయన ఆప్తుడని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ తిరస్కరించడంతో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాహుల్ రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవి చేపట్టారు. మహారాష్ట్రలో లోగడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందినప్పటికీ శివసేన చేతులు కలపడంతో ఇక్కడ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఏడాది ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ను ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీని లీడ్ చేయడానికి శరద్ పవార్కి అన్ని అర్హతలు ఉన్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రజల నాడి పవార్కు బాగా తెలుసని అన్నారు. అయితే 100 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సీనియర్ నేతలు కూడా చాలామందే ఉన్నారు. అందరినీ పవార్ కలుపుకుని పోగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.